హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అల్లరాధ్య వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. పండక్కి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం, కంఠమేశ్వర స్వామి అండ్ ఎల్లమ్మ పండుగ ఉంటే ఊరు వెళ్ళాం. జలబిందెల కార్యక్రమం బోనాలు ఉంటాయండి ఆ సోమవారం రోజు. ఆ జలబిందెలు ఆల్రెడీ పెట్టాను, చాలా బాగుంది వీడియో. దానికి సీక్వెల్గా పార్ట్ టూ బోనాల వీడియో పెడుతున్నాను. లెంత్ ఎక్కువైంది అనేసి ఇందులో పెడుతున్నాను. మంచిగా ఎల్లమ్మకి పచ్చన్నం వండేసి, కంఠమేశ్వర స్వామికి బెల్లన్నం వండి, ఎల్లమ్మకి పసుపు కుంకుమ తెల్లపిండి అట్లా బొట్లు పెట్టినాం. కంఠమేశ్వర స్వామికి ఏమో గంధం మూసి విభూతితోటి నామాలు పెట్టి బోనం తయారు చేయమని చెప్పారు. కుంకుమ బొట్టు పెట్టి అట్లా బోనాలు ప్రిపేర్ చేసి మంచిగా రెడీ చేసి పెట్టినాం. మనం జలబిందెల నుంచి వచ్చేసరికి 4 అయింది కదా, అట్లా బోనాలు లేట్ అయింది. ఇంటి దగ్గరనే 8 అయినట్టుంది. అప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ అయినాయి. రెండు బోనాలు కదా, రెండు బోనాలు రెండు ఒకేసారి ఎత్తుకోవాలన్నారు. పోయినసారి చాలా పెద్ద పండుగ, ఫస్ట్ పండుగ కూడి కట్టినాక అనేసి అందరు ఇంటి నిండా చుట్టాలుండే, మా పెద్దమ్మ ఎత్తుకునే ఒక బోనాన్ని మా మరదలు నేను షేర్ చేసుకున్నాం. కానీ ఈసారి మొత్తం మేమే ఎత్తుకోవాలి. ఒకటి తను ఎల్లమ్మ బోనం, ఒకటి కంఠమేశ్వర స్వామి బోనం, నేను ఇక్కడ ఎత్తుకున్నాం. అంటే మళ్ళా గుడి దాకా తీసే తెలియదు, ఎవరు షేర్ చేసుకునేదే లేదు. అంటే కంపెనీకి ఎవరు లేకుండే అట్లా ఇద్దరం చెరొక బోనం ఎత్తుకున్నాం. నాకు వీడియో కూడా చాలా మిస్ అయినాయి బోనాలవి. అందులో మళ్ళీ డీజే పెట్టిలు కాపీరైట్ వస్తుంది అన్నట్టు నేను ఇక పట్టించుకోలే ఎక్కువ. ఇక్కడ స్టార్టింగ్ కొంచెం మా మూలదాంక తీసిలు, మళ్ళీ గుడి దగ్గర మొత్తం కంటిన్యూ బలివట్టుడు, బలిజల్లుడు. ఆ మధ్యలో మేకన్ మత్తగొల్పనీకి ఆ మేకన్ మత్తగొల్పినది, మేము డ్యాన్సులు వేసింది, ప్రతి ఒక్క వీడియో అట్లానే పెడుతున్నా. ఎందుకంటే డప్పు సప్పులు లేకపోతే బోనాలు ఫీల్ ఉండదు కదా. చాలా న్యాచురల్గా పెడుతున్నా అండి, ఏం ఎక్కువ యాడ్ చేయకుండా ఎలా ఉందో అలా పెడుతున్న వీడియో. బోనాలు మాత్రం జాతర లెక్క జరిగినాయి. నైట్ మొత్తం అక్కడనే ఉన్నాం, ఇంటికి వచ్చేసరికి 4:30 అయింది. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి, చాలా బాగా జరిగింది పండుగ. మళ్ళీ 5 ఇయర్స్కి పోగానే బోనాలు దింపినాక అమ్మవారి కళ్యాణం ఉంటుంది. జమదగ్ని ముని ఉన్ను ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణం అయిపోయినాక ఈ దంపతుల పూజ కళ్యాణం అవుతుంటే దండలు మార్చుకునుడు, మళ్ళీ బలివట్టుడు, బలిజల్లుడు, అసలు ఎంత బాగా జరిగినాయండి మాటల్లో చెప్పలేను. మీరే వీడియో లాస్ట్ వరకు చూసేయండి, లైక్ కొట్టండి ప్లీజ్, వీడియో ఎండ్ వరకు చూడండి.
తల్లి అమ్మ రావే, అమ్మ రావే, ఎల్లమ్మ తల్లి అమ్మ రావే, సూరి బిడ్డ సిరిగల్ల తల్లి. పాడే డప్పులేమద్దు, మీరు నాతో తల్లి సూరి బిడ్డ, సూరి బిడ్డ సిరిగల్ల తల్లి, సూరి బిడ్డ అమ్మ రావే, ఎల్లమ్మ తల్లి అమ్మ రావే. అందరూ కూడా అమ్మ భాస్కం దేవత ధ్యానం డప్పుల వాళ్ళు చేతులు పైకెత్తి నమస్కారం చేసుకోండమ్మా. ఈ వైపు నుంచి అటు ముందు ఆ వైపున శ్రీమన్ మహాదేవ అందరూ కూడా చేతులు దగ్గరగా చప్పట్లు వేసుకుంటూ ప్రతి ఇంటి నుండి 5 విరికిళ్ళ ఓడిబియ్యం తీసుకురమ్మన్నారు. ఇప్పుడు అమ్మవారు కళ్యాణం అయినాక అమ్మవారు ఓడిబియ్యం పోస్తున్నారండి. చాలా బాగా జరిగింది కళ్యాణం. కరెక్ట్ 12 అంటే 12 ఇంటికి జీలకర్ర బెల్లం పెట్టించిల్లు. కళ్యాణం అయినాక కొద్దిసేపు భజన చేయించినాక ఇక్కడ దంపతులు దండలు మార్చుకునే కార్యక్రమం ఉంటుంది. అయితే దానికి ముందు ఇట్లా వాళ్ళతోటి వాళ్ళ పరిచయం చేయిస్తారు. అంటే
కొన్ని ఆ పంతులు చెప్తా ఉంటే వాళ్ళు చెప్పాలి, మళ్ళీ భార్య పేరు భర్త పేరు భార్య చెప్పాలి. అక్కడ చాలా సిగ్గుపడతారండి. మళ్ళీ పంతులు చెప్పేటి చెప్పాలంటే కూడా కొంచెం అన్ననికి రాదు కదా. మస్తు ఫన్నీ అనిపించింది. మన వెనకటి జనరేషన్ వాళ్ళు భర్త పేరు భార్య పేరు భర్త చెప్పాలంటే చాలా ఆలోచిస్తారు, సిగ్గుపడతారు. ఇప్పటి వాళ్ళు అంటే లైట్ తీసుకుంటున్నారు, కానీ అది ఫన్నీ అనిపించింది. అందుకే ఒక ఇద్దరికి వీడియోస్ తీసి పెట్టుకున్నాను నేను. పెద్ద మనుషులు అంటారు వీళ్ళని ఆ గౌడ సంఘంలో. అట్లా వాళ్ళతోటి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళతో చెప్పించిళ్ళు. ఎంత ఫన్నీ అంటే నిజంగా నవ్వుతూనే ఉన్నాం అందరం. చాలా బాగా అనిపించింది. నాతోటి మిత్రులారా, బంధువులారా, స్నేహితులారా, మీ అందరి మధ్యలో దంపతులుగా దండలు మార్చుకుంటున్నాము. మేము దండలు మార్చుకోవడము, మీ అందరికి ఇష్టమేనా? చెప్పండి, ఎవరి పేరు చెప్పండి. వెరీ గుడ్, అది ఇవ్వండి. చెప్పండమ్మా. ఆయన మొదటి ఆయన మా ఆయన నా యొక్క ప్రాణేశ్వరుడు, మనోహరుడు, ప్రాణమల్లుడు. ఆయన పేరు చెప్పిగా. వెరీ గుడ్. శ్రీదేవుడిగా సంపూర్ణ శ్రీమన్ మహాదేవ ధాన మధ్యాహే ఉండదు. నమస్కారం సార్, మీతోటి గౌడవ సంఘానికి నమస్కారం చేయండి. అందరూ సిద్ధమేనా? ఏడు దండ రెడీ ఉన్నది. ఈ దండలేదో మార్చుకుంటే వెనకట ఇవన్నీ లేకుండా అండి. కళ్యాణం చేసేది అవన్నీ చేసేది, కానీ ఇది కొత్తగా వచ్చింది. ఈ దండలు మార్చుకుండు, ఈ దండలు మార్పించి ఆడ మొక్కి వాళ్ళ గోత్రాలు చెప్పేటప్పుడు మంచి అయ్యగారులు కట్నం గట్టిగానే పడతారు. అట్లా కూడా ఇది పెట్టినట్టున్నారు. మంచి దండలు మార్చుకునేటప్పుడు సెల్ఫీలు దిగడానికి టైం ఇస్తారు, మళ్ళీ మంచి పెళ్లి సాంగ్ వేస్తారు. భలే మంచిగా అనిపించింది అట్లా అందరు దండలు మార్చుకుంటుంటే. దండలు మార్చుకున్న వాళ్ళు సెల్ఫీ దిగండి. మీకు టైం ఇస్తా ఒక నిమిషం. దండలు వేసుకునే సిస్టమ్ వాళ్ళు కట్నం కోసం పెట్టినా కూడా మన వెనకట అమ్మ నాన్న వాళ్ళు పెళ్ళిళ్ళప్పుడు ఎక్కువ ఎప్పుడు చూడం కదా దండలు వేసుకుండు. అట్లా భలే అనిపిస్తుంది అండి. మన ముందట వాళ్ళు దండలు మార్చుకున్నాడు, అట్లా దండలు మార్చుకున్నాక కట్నాలు గోత్రాలు అన్నట్టు వాళ్ళు పైకి వెళ్తున్నారు కపుల్స్ దండలు వేసుకున్న వాళ్ళందరూ. అట్నే హస్తాలు మనం పట్నం వేసారు చూడండి, స్టార్టింగ్లో చూపించాను. ఆ పట్నం మీద హస్తాలు వేస్తారు, వేసి అవి వాళ్ళ డ్రెస్సుకు రుద్దుకోవాలి. అది బర్కత్ అన్నట్టు, ఇంత పండుగ చేసి మన బర్కత్ అన్నట్టు. ఓన్లీ కొడుకు కోడళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు వేసుకోవాలి, ఆడపిల్లలు కాదు. అక్కడ ఆ ప్రాసెస్ జరుగుతుంటే ఇక్కడ పెద్ద మనుషులందరూ నైవేద్యాలు తీస్తున్నారు అమ్మవారి. అవి
ముక్కుకి బాధ కట్టుకుని నైవేద్యాలు బోనాలు అలా తీసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడనే మంచి ప్రశాంతంగా కూర్చున్నారు. ఇక కళ్యాణం బాగా జరిగింది కదా, ఈలోపు వాళ్ళు అస్తాలు వేస్తుంటే మనం ఏం చేస్తాం అడవిలో అని అమ్మవారిని దర్శనం చేసుకుందామని వెళ్ళినాం. ఎల్లమ్మ తల్లి ఎంత ముద్దుగా ఉన్నదో చూడండి, పిలిస్తే పలికేటట్టే ఉంది అమ్మవారు. అందరూ హస్తాలు వేస్తున్నారండి, అదే వాళ్ళకి బరకతి. మంచిగా రుద్దుకుంటా ఉన్నారు, అడవిళ్ళలం సైడ్ ఉండాల్సిందే. అట్లా మేము పక్కకి వెళ్ళినాం. ఈ హస్తాలు వేసుడు అయిపోయినాక మేకను మత్త గొలిపే కార్యక్రమం ఉంటుంది, అట్లా ఊళ్ళోకి వెళ్ళి మేకను తీసుకొస్తారు. ఆ గ్యాప్లో అందరు నిద్రపోకుండా మంచిగా బతుకమ్మ పాటలు పెడతారు. స్టార్టింగ్ బతుకమ్మ పాటలే, తర్వాత ఏటో ఏటో వెళ్ళిపోతాయి. మంచి వేసిళ్ళండి, అసలు ఆంటీలు అయితే ఎంత బాగా చేసిళ్ళో డ్యాన్స్. అంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి తప్ప ఎప్పటికి ఓపెన్ గారు కదా, అట్లా ఈసారి ఎందుకో పాపం సైడ్కి వెళ్ళి భలే చేసిళ్ళు డ్యాన్సు. మంచిగా అనిపించినాయి, నేను కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను లాస్ట్ వరకు చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేసినాం, మేకను తీసుకొచ్చేంతలోపు చాలా బాగా ఎంజాయ్ చేసినాం. పొద్దునేసిన రుద్రాక్షలు జంజరాలు తీస్తున్నారు, ఆడవాళ్ళందరూ భలే జోక్ చేసిళ్ళండి. అంటే నియమ నిష్ఠలతో ఉండాలిగా, ఇంకొన్ని రోజులు వేసుకుంటే అయిపోవీళ్ళంట అనుకున్నారు. ఇక వాళ్ళు మాత్రం ఫుల్ అన్నమాట పండక్కి. టైం వచ్చేసి పాదకు 3 అవుతున్నట్టుందండి. అందరూ పడుకునేటోళ్ళు పడుకున్నారు, ఎగిరేటోళ్ళు ఎగిరిళ్ళు. మేకను తీసుకొచ్చిళ్ళు, ఇంత టైంని యూజ్ చేసుకున్నారన్నమాట మంచిగా ఎగిరిళ్ళు. కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు మంచిగా చేపలేసి ఇద్దరు కప్పుకొని పడుకున్నారు. మేకను తీసి ఇప్పుడు మేక కమ్ముడు మిగతా కార్యక్రమం అంత ఉంటుంది. చాలా బాగా జరిగింది నిజంగా. తీసుకొచ్చిన మేకకు మంచిగా కళ్ళు తాపిచ్చి పొగేసి గుడిసుట్టు ఒక రౌండ్ తీపిచ్చి తీసుకెళ్తారు పైకి, మత్త గొలుపుతారు. అట్లా ఎట్లా వాడుకుంటుందో అండి, వాళ్ళు ఎంత పిలిచినా లేవది పెద్ద మనుషులు, మళ్ళీ ఆ జట్టు వాళ్ళు లేపది అంకలు ఇవ్వది. ఇదైతే హైలైట్ అనిపించింది, ఎక్కడనైనా ఇట్లే ఉంటుంది కదా. మంచిగా యాపాకులు వేసి పైన వైట్ది కండువ కప్పి పాట పాడి పడుకోబెడతారు, అది హైలైట్. నిజంగా వాళ్ళు పిలిచేది అంకలు ఇవ్వది. Thank you.
సంవత్సరాలు ఉరుగురాని ఉరుగురాని అందరూ చప్పట్లు కొట్టి ఉండు అమ్మవారు వేడుకోవాలి. అమ్మ రామేళ్ళమ్మ తల్లి చూడి బిడ్డ సిరిగిల్ల తల్లి అమ్మ రామేళ్ళమ్మ తల్లి పాడాలి అప్పుడు అప్పుడు పాట దగ్గర పాట దగ్గర అమ్మ రామేళ్ళమ్మ తల్లి చూడి బిడ్డ సిరిగిల్ల తల్లి అమ్మ రామేళ్ళమ్మ తల్లి మాకు యాదైతుందమ్మ నిత్యమైన మనసుకుంటే మనం ఎంత మొక్కుతాము అమ్మగారి ముందు అలాగే పండుది మరి ఇది మీరా మాదా అది నిదర్శనం చేసుకోండి. మీరు పెద్ద మనసు వచ్చి నచ్చి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చేస్తారు పండుగ 5 సంవత్సరాలా 5 సంవత్సరాలు చేస్తారు కదా 5000 పదాలు పెట్టి నమస్కరించి అమ్మా లేవు అమ్మా అండి వేసుకుంటుంది లేవంటే అది తెలియదు అందరూ అమ్మాలే రాడమ్మా అమ్మాలే అయితే బాగా దూరం పెట్టినా తేడు తేడు బాగా దూరం పెట్టే 5 ఇళ్ళ అందరికి ఓకేనా అమ్మవారు శాస్త్రంగా ఉందా తెలిసిందా అన్ని పైసలు చేయను చివరికి మనం చేద్దాం కులభక్తులా నీ ఒక్కడి అవి అమ్మవారు ఉండాలి సత్య కోసం డప్పులు ఒకసారి కొట్టండి డప్పులు కొట్టండి కళాశక్తి సమయాన్ని మేకన్ మత్తగోలు ఇప్పుడు అయిపోయినాక ఒక ఆయన పోతురాజు గెటప్ జెట్ వాళ్ళదంటేనే ఒక ఆయన పోతురాజు వేషం వేసుకొని వస్తాడు బలి పడతాడు. ఆ టైంలో వీడియో తీద్దామని వెళ్ళినా కానీ నా నుంచి కాక మా పక్కన బామ్మది కానీ ఇచ్చేసి వచ్చినా అండి అసలు నా నుంచే కాలేదు. నిజంగా వాళ్ళు గ్రేటు అది చేయడం పండుగ అది ప్రాసెస్ దాన్ని మనం ఏం అనలేము అట్లా అనద్దు కూడా అదే బరకతి అని నమ్ముతారు ఆ బ్లడ్నే బుట్టు పెట్టుకుంటారు కాబట్టి అదే బరకతి అదే అమ్మవారికి ఇష్టం అని అంటారు కానీ చూడలేకపోయినా నేను ఇక్కడ బ్లడ్ని బొట్టు పెట్టుకుంటున్నారండి. అది కూడా కోడళ్ళు కొడుకులు ఇంట్లో వాళ్ళే పెట్టుకోవాలి ఆడపిల్లలకు అవసరం లేదు మనం బయటకు వెళ్ళాలన్నమాట. ఈ మేకని బలి పెట్టిన బ్లడ్ అక్షంతలు ఇంకేందో కలిపి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ మీద చెప్తారు. ఆ టైంలో చుట్టాలు ఆడపిల్లలు వచ్చిన వాళ్ళందరూ బయటకు వెళ్ళాలి గుడి బయటికి అందరు ఇలా పెట్టుకుంటున్నారు చూడండి నిజంగా గ్రేట్ అండి. అదొక ప్రాసెస్ కానీ అస్సలు నా నుంచే కాలే చూడడము ఆయన ఆ నోరుతోటి అట్లా చేస్తుంటే
దూరంగా ఉంది, మాటల్లో చెప్పలేను. అక్కడ లాస్ట్కి వెళ్ళిపోయినా నేను చూడలేక. ఇక్కడ మోకముస్తాదులు ఉన్నాయి కదా, వీటికి కూడా బలి చల్లుతారంటే, ఆ పూజ చేసినాయి అవి చల్లుతారన్నమాట. అంటే గౌడ్స్ వాళ్ళు తాళ్ళెక్కి ఎవరికి ఏమయ్యేది తెలియదు, అమ్మవారి కృప అమ్మవారి అనుగ్రహం ఉండాలి, మంచిగా ఉండాలి గౌడ్లు అన్నట్టు అవన్నీ పూజ చేయించుకుంటారు. ఇక్కడ బయటకు వెళ్తున్నాం ఆడపిల్లలం చుట్టాలం అందరం, పౌదక్కో 4 5 అవుతున్నట్టుంది, 4 అవుతున్నట్టుంది, అందరం బయటకు వచ్చినాం. ఇక్కడ కూడా ఇంకో మేకను బలి ఇచ్చి అన్ని కలిపి అట్లా వాళ్ళకు బలి చల్లుతారు. పోయినసారేమో మస్తు పసుపు జల్లిళ్ళు అండి, వాళ్ళ మీద మొత్తం పసుపు జల్లు ఉండే, ఈసారి మాత్రం అక్షంతలు అది కలిపి జల్లిళ్ళు అన్నమాట. సంఘానికి, మగవారికి, ఆడవారికి, పిల్లలకు బలి బలి తప్పండి. గౌరవ పురస్కారానికి సెలవు అండి. కులం బలి పడ్డది ఆడవారి గోరాలు, మగవారి ఆటలు తెచ్చుకొని కోసేయాలండి. మీకు ఇచ్చిన నిమజ్జనమ్మా మాటిపుడి కడేసి తీసుకుని వెళ్ళిన గోరాలు. పండుగ చాలా బాగా జరిగిందండి. మళ్ళీ 5 ఇయర్స్కి పెట్టారు, అంటే కొత్త గుడి కదా, వరుసగా 5 సంవత్సరాలు ఉంటుంది అనుకున్నాను. కానీ 2 ఇయర్స్ చేసిళ్ళు, మళ్ళీ డైరెక్ట్ 5 ఇయర్స్కి పెట్టిళ్ళు. 5 ఇయర్స్ అంటే కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు ఉండేది, ఎవడో పోయేడో ఎవడో కదా. అసలు గౌడ్స్ పండుగ అంటేనే అట్లా 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటుందండి. ఈ ఆడవాళ్ళు బోనాలు ఎత్తుకొని వెళ్ళమన్నారు, మగవాళ్ళు ముక్కు ముస్తాదులు తీసుకొని వెళ్ళమన్నారు. ఇక మంగళవారం రోజు అన్నమాట అట్లా పండుగలు ఉంటాయి కదా. ఈసారి లైటే అండి, పోయినసారి చాలా బాగా జరిగింది, ఈసారి తక్కువ ఎంతకంతే. అంటే ఆడపిల్లల వరకే, ఎక్కువ పనే ఉండదు ఇంటి దగ్గర. కానీ బాగా జరిగింది, గుడి ఇచ్చిపెట్టిపోతుంటే అబ్బా 5 ఇయర్స్ అనుకున్నా. అందరు ఆ నైట్లో బోనాలు ఎత్తుకొని వచ్చిన చుట్టాలు అందరు కలిసి అట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు. మేము మా అన్న ఆటో ఉండే, ఆటోలో మా పెద్దమ్మ వాళ్ళ బోనాలు, మా బోనాలు అన్నీ పెట్టుకొని, మా తమ్ముడు, మా అన్న మరదలు, మేము ఎప్పుడైనా నేను లాస్ట్ వరకు ఉంటా. అమ్మవాళ్ళు పిల్లలు అందరు వెళ్ళి ఇంటి దగ్గర పడుకుంటారు, మా తమ్ముడు మరదలేమో స్నానం చేయాలి, వాళ్ళు బలి చల్లుకున్నారు కదా, మేమేమో పడుకున్నాం అట్నే డైరెక్టు. నెక్స్ట్ డే పూరీలు చేసింది అమ్మ, మంచిగా పూరీలు చేసుకొని పిల్లలు తిన్నారు. ఇక చుట్టాలు హడావిడి లేదు కదండి, నార్మలే సండే లాగానే అనిపించింది. పిల్లలు అందరు కలిసి మంచిగా అష్టాచెమ్మ ఆడుకున్నారు, వంట అయ్యేలోపు పూరీలు అరిగేలోపు మా అమ్మ బోటి ఫ్రై చేసింది, అలాగే పిల్లలకి ఇష్టమని చికెన్ కర్రీ చేసింది, మంచిగా అందరు సరిపెట్టేటట్టు బగారు వేసింది. మటన్ మాత్రం ఒక్కోసారి మంచిగా దొరుకుతాయి, ఒక్కోసారి ముదిరిపోయినవి దొరుకుతాయండి. ఇది ఎంతసేపటి నుండి వండుతుందో పాపం, మా అమ్మ అస్సలు ఉడకట్లేదు, మామిడాకులు మిగతా అన్నీ చేసినాం కానీ ఉడకలే. మనం చూసారా, వరంగల్ మోడల్ అంటారు బాబు అన్నట్టు ఏదో డైలాగ్ చెప్పబోయిండు. కెమెరా పెడితే బంద్ చేస్తాడండి, ఉత్తప్పుడు మస్తు డైలాగులు చెప్తాడు మా పుట్టోడు. ఇదండి పండుగ ఎంత బాగా జరిగిందో కదా. మాకు ఒక ఎంగేజ్మెంట్ ఉండే, అట్లా ఎంగేజ్మెంట్కి వెళ్దామని అమ్మ వాళ్ళ ఇంటికాంచి స్టార్ట్ అయ్యామన్నమాట. పండుగ చాలా బాగా జరిగింది. ఇదండి మన బోనాల వీడియో. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు సెలవు, బాయ్.